దాడి ఇది జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా కావాలనే చేశారు. అంటే ఏంటి, ఉద్యమం శాంతియుతంగా చేయడం వాళ్ళ చేతుల్లోనే ఉంది, విధ్వంసం సృష్టించడం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఇతనికి ఉద్యమం చేయడం చేతచ్చు కానీ కంట్రోల్ చేయడం చేత కాదు. దాని పర్యవసానం ఏమైంది, ఈయన మూలంగా రోడ్డు ఎక్కిన వాళ్ళు అటు రైలు తగలబెట్టారు, ఇటు పక్కన పోలీస్ స్టేషన్లు తగలబెట్టారు. పోలీస్ స్టేషన్లో ధ్వంసం అయితే కనుక వీళ్ళోళ్ళే, నో డౌట్. అందులో ఐ కేసులు ఎత్తేశారు. ఈయన వచ్చాక జగన్ వచ్చాక 44 కేసులు మంది మీద 44 ఏమో కేసులు, 44 మంది ఎత్తిపడేసి ఏమైపోయింది. ఇప్పుడు పోలీసులు బాధితులు, జనం బాధితులు, రైల్వే శాఖ బాధితులు, లబ్ధిదారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నష్టపోయిందేమో తెలుగుదేశం పార్టీ. టోటల్ గా శాంతి భద్రతలు అనేటువంటిది ఒక జోకు కామెడీ. ఎవరేం చేసినా కానీ ఇటువంటి ఇష్యూలు జరిగినప్పుడు నిజంగా సహనంతా ఆలోచిస్తారా? ఒక మిలియన్ మార్చ్ ఇప్పుడు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉద్యమం టైంలో ఒక పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత రోడ్డు ఎక్కి విధ్వంసాలు తప్ప వాళ్ళు మాత్రం ఇంకేం చేయగలుగుతారు? అదే జరుగుంటే కనుక అసలు హైదరాబాద్లో ఎవడూ బతకూడదు. ఉద్దేశపూర్వకంగా వాళ్ళు విధ్వంసం సృష్టించింది ఒక గ్రూపు, ఏది విగ్రహాలు మాత్రం.